వారం రోజుల్లో రైతులకు గుడ్ న్యూస్. కొండపోచమ్మను ప్రారంభించిన సీఎం. నిప్పుల కొలిమిల బొగ్గు గనులు సమ్మర్ ఎఫెక్ట్ తో తగ్గిన బొగ్గు ఉత్పత్తి. మిడతల దండుపై ఆదిలాబాద్ అప్రమత్తం. హరితహారం మొక్కలపై ముందస్తు చర్యలు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నిరసన. పోతిరెడ్డిపాడుపై చీకటి ఒప్పందమన్న సిపిఎం. భారీగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు. రంగారెడ్డిలో 2 టన్నుల కాటన్ సీడ్స్ స్వాధీనం. ఉపాధి హామీ కూలీలుగా గ్రాడ్యుయేట్లు. పలుగు పారపట్టి పనిచేస్తున్న యూత్. పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం తెలంగాణ చరిత్రలో ఉజ్వల ఘట్టమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజల కల సాకారమైందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రైతాంగానికి వారం రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతానన్నారు సీఎం కేసీఆర్. ఇది విని దేశమే ఆశ్చర్యపోతుందన్నారు. 1540 కోట్ల ఖర్చుతో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సాగు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. 5 జిల్లాల్లో కలిపి మొత్తం 285,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. మేడ్చల్ జిల్లా షామీర్పేట దగ్గర నిర్మిస్తున్న కేశవాపూర్ రిజర్వాయర్ ద్వారా జంట నగరాలకు తాగునీరు అందించనుంది. కొండపోచమ్మ సాగర్ ప్రారంభం తెలంగాణ చరిత్రలో ఉజ్వల ఘట్టమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజల కల సాకారమైందన్నారు. భూములు కోల్పోయిన వారి త్యాగాలు వెలకట్టలేనివన్న సీఎం. భూములు ఇచ్చిన కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామన్నారు. సిద్దిపేట సీజ్లో నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామన్నారు. కొండపోచమ్మ దగ్గర నయాగారా సీన్ కనిపిస్తోందన్నారు. ఇకపై ఎండిపోని మంజీరాను చూడబోతున్నామన్నారు. 4,000 కోట్లతో 1,250 చెక్ డ్యాంలు కడుతున్నామన్నారు సీఎం. ఎవరైతే ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చినను, మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం. సిద్దిపేట జిల్లా ఎస్సీ జెడ్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జెడ్లో అవకాశాలు వచ్చే విధంగా అయినంత మేరకి ప్రభుత్వం సహకరిస్తుంది. తెలంగాణ రైతులకి అతిపెద్ద తీపి కబురు చెబుతా అన్నారు సీఎం కేసీఆర్. వారం రోజుల్లో దేశం ఆశ్చర్యపోయే ప్రకటన ఉంటుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 100,000 కోట్ల పంటను తెలంగాణ పండించబోతోందన్నారు సీఎం కేసీఆర్. పంట మార్పిడి విధానం నియంత్రిత సాగు మాత్రమేనని, నియంతృత్వ సాగు కాదన్నారు. ఒకప్పుడు ఏడుపు పాటల తెలంగాణ, ఇవాళ పసిడి ధాన్యపు రాసుల తెలంగాణగా మారుతుందన్నారు సీఎం. త్వరలోనే నేను అతిపెద్ద తీపి కబురు కూడా చెప్పబోతా ఉన్నా. ఆ ఫైనాన్స్ అంతా వర్కౌట్ అయింది. రాబోయే కొద్ది రోజులలోనే నేను వాళ్లకు మంచి మాట, అంటే ఇక్కడ ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే ఎక్కడ కూడా రైతాంగం కోసం లేనటువంటి గొప్ప శుభవార్త కూడా అందించబోతా. ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను. 1,00,000 కోట్ల రూపాయల పంటను తెలంగాణ రైతాంగం 1 సంవత్సరానికి పండించబోతా ఉంది. పల్లె పల్లెలు పల్లెర్లు మొలిచే తెలంగాణలోనా అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ, ఒకనాటి 7 పాటల తెలంగాణ, ఇవాళ పసిడి ధాన్య ప్రాసల పసిడి పంటల తెలంగాణ, ఇది నాకు చాలా చాలా గర్వంగా ఉంది. అంతకుముందు కొండపోచమ్మ సాగర్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మర్కూక్ పంప్ హౌస్ దగ్గర మోటార్లను స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. సిస్టర్న దగ్గరకు చేరుకుని గోదావరి జలాల్లో పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా కొండపోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడే నిర్వహించిన చండీయాగంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. చండీమాతకు పూర్ణాహుతి సమర్పించిన తర్వాత ఎర్రవల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు సీఎం. హైదరాబాద్ నుంచి నేరుగా మర్కూక్ సుదర్శన యాగశాలకు చేరుకున్నారు చినజీయర్ స్వామి. స్వామీజీకి స్వాగతం పలికిన కేసీఆర్ సుదర్శన యాగంలో పాల్గొని పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు చినజీయర్. మంత్రులు ప్రజాప్రతినిధులను ఆశీర్వదించారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే జనం భయపడుతున్నారు. భానుడి ప్రతాపానికి బొగ్గుగనులు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఎండ తీవ్రతకు సింగరేణి కార్మికుల పనులు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్పత్తిపై దృష్టి పెట్టిన సింగరేణి యాజమాన్యం కార్మికుల సౌకర్యాలు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి కార్మిక సంఘాలు. భూపాలపల్లి సింగరేణిలో 4 భూగర్భ 2 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ బొగ్గు గనుల్లో 6542 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఓపెన్ కాస్టులో 4000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా భూగర్భ గనుల్లో రోజుకు 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా 6 నుంచి 7000 టన్నుల బొగ్గు వస్తోందని అనుకున్న స్థాయిలో రావట్లేదని సింగరేణి అధికారులు చెప్తున్నారు. సమ్మర్ ఎఫెక్ట్ వల్లే బొగ్గు ఉత్పత్తి తగ్గుతోందని భావిస్తున్నారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక ఉపరితల గనుల్లో పనిచేసే చాలా మంది కార్మికులు పనులకు వెళ్లడం లేదు. ఉదయం 10 నుంచే 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కార్మికులు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సెలవులు పెట్టి ఇంట్లోనే ఉంటున్నామని చెప్తున్నారు కార్మికులు. భూగర్భ గనుల్లో పనిచేసే వారికి పెద్దగా ఇబ్బందులు లేకున్నా ఓపెన్ కాస్ట్ గనుల్లో శ్రమిస్తున్న కార్మికులకు తిప్పలు తప్పడం లేదు. ఎండ తీవ్రత తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, విశ్రాంతి సదుపాయం కల్పించిన అధికారులు ఈ ఏడాది పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు సింగరేణి అధికారులు. ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామంటున్నారు. బొగ్గు ఉత్పత్తి కొంతమేర తగ్గడం నిజమేనన్నారు. బొగ్గు నిల్వలు ఉన్నా ఎండ వేడికి కాలిపోతోందని మంటలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓసీ గనుల్లో కార్మికుల కోసం చలవ పందిళ్లు వేశామంటున్నారు సింగరేణి అధికారులు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు సింగరేణి కార్మికులు. లేకపోతే గనుల్లో పనిచేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. పెరుగుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న బొగ్గు గని కార్మికులు పనివేళలు మార్చాలని కోరుతున్నారు. అన్ని ఓపెన్ కాస్టులో కూలర్లతో పాటు కుండలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతుండటంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కాస్త ఎండకే మనం భయపడిపోతున్నాం. మరి భూమి లోపలికి వెళ్లి వేడిలో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల పరిస్థితి ఏంటి? 200 మీటర్ల లోతులో 44 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలో కార్మికులు బొగ్గు తవ్వుతుంటారు. వేసవిలో కార్మికుల రక్షణ కోసం సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లటి నీటితో పాటు చికిత్స కోసం ఏఎన్ఎం ను అందుబాటులో ఉంచింది. వాటర్ ప్రాబ్లమే లేదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా రెడీగా ఉన్నాయి. ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్గా ఇచ్చే అవకాశం ఉంది. అది ఇబ్బంది ఏం లేదు. అలాగే మైండ్లో కూడా టైమింగ్స్ అయితే మనం ఏం మార్చలే, కానీ ఆ టైమింగ్లో మాత్రం అందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలి. కానీ ఇబ్బంది ఉంటే వెంటనే అధికారుల దృష్టికి పట్టుకురావాలనే ఉద్దేశం అది అందరికీ చెప్పండి. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్మికుల పనివేళలు మార్చాలని సూచిస్తున్నాయి కార్మిక సంఘాలు. ప్రస్తుతం ఓపెన్ కాస్టులలో ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఫస్ట్ షిఫ్ట్, మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 11:30 వరకు సెకండ్ షిఫ్ట్, రాత్రి 11:30 నుంచి ఉదయం 7:30 వరకు 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. ఎండల తీవ్రత తగ్గేంత వరకు డ్యూటీ టైమింగ్స్ మార్చాలని చూస్తోంది. మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 6:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సెకండ్ షిఫ్ట్ సాయంత్రం 4:00 నుంచి రాత్రి 10 గంటల వరకు, నైట్ షిఫ్ట్ రాత్రి 10:00 నుంచి ఉదయం 6:00 వరకు మార్చాలని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. కరోనా నియంత్రణకు మైండ్లలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు కార్మికులు. ఎండకు బాగా ఉండడం వల్ల పని చేయలేకపోతున్నారు. కాబట్టి దీనిని టైమింగ్స్ కొద్దిగా తగ్గించి 1 గంట వరకు పెడితే బాగుంటుందని కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ టెంపర్స్ కాకుండా వేరే వెహికల్స్, మన ఎల్జీలు కానీ వేరే జీప్ల మీద ఇంతకుముందు మ్యాట్లు వేపించేది, ఈసారి మ్యాట్లు వేపించలేదు. దానివల్ల హీటు బాగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా వేసవికి టైమింగ్స్ మారుస్తున్నారు. ఈ సంవత్సరం టైమింగ్స్ని కూడా ఇంకా మార్చాలి. ఎండలు ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 7-1 గంట టైం ఉండేది. ఇప్పుడు సగం ఏప్రిల్ కూడా అయిపోయి మే కూడా అయిపోవస్తూ ఉంది.
అయినా కానీ మేనేజ్మెంట్ అదే రీతిలో ఇవాళ కార్మికవర్గాన్ని ఆ ఏసవిలోనే టైమింగ్స్ అనేది కూడా లేకుండా లంచ్ టైం కూడా నడిపించడం అనేది చాలా దురదృష్టకరం. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో సింగరేణి యాజమాన్యం మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ప్రతి ఓపెన్ కాస్ట్ లో రెస్ట్ షెల్టర్లను ఏర్పాటు చేయాలంటున్నారు. ఎండ తీవ్రత పడకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. అన్ని ఓపెన్ కాస్ట్లలో కుండలు కూలర్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. సరిపోయినంతగా వాటర్ కూలర్స్ మన కూలర్స్ కూడా లేవు, ఎయిర్ కూలర్స్ కూడా లేవు. అన్ని రూముల్లో ఎయిర్ కూలర్స్ ఫిట్ చేయాలని అడుగుతున్నాం. కార్మికులు మరి పనిచేసి వచ్చినప్పుడు అరగంట పావు గంట ఏమైనా టైం దొరికితే వాళ్ళు మరి కేసు తీసుకోవడానికి ఇబ్బందిగా అయితే ఉంది. వాటర్ కూలర్స్ కూడా పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా క్వారీలో సలవ పందిళ్లు వేసి వెంటనే కుండలు ఏర్పాటు చేయాలి. మనుగురు ఏరియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు అంచనా. ఎండలకు భయపడి కార్మికులు డ్యూటీలకు రాకపోవడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. వేడికి ఓసీ క్వారీల దగ్గర నిల్వ ఉంచిన బొగ్గు కాలుతోంది. దీంతో పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటితో తడుపుతున్నారు. వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు ఇళ్లకి వస్తుండటంతో గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో గ్రామాల్లో జనం భయపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మరోసారి కరోనా భయం వెంటాడుతోంది. కరోనా కేసులు తగ్గడంతో లాక్డౌన్ లో సడలింపులు చేసింది ప్రభుత్వం. దాంతో ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్లిన వలస కూలీలు అక్కడ చిక్కుకున్న వారు ఇప్పుడిప్పుడే ఇళ్లకి చేరుకుంటున్నారు. వీళ్లలో కొందరికి కరోనా లక్షణాలు బయటపడడంతో గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా నుంచి వచ్చేవారిపై నిఘా కొనసాగుతోంది. గట్టు మండలం బలిగెర గ్రామం దగ్గరలోని సరిహద్దు చెక్పోస్ట్ నుంచి ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. రాయచూరు జిల్లా నుంచి తెలంగాణలోకి వచ్చేవారిని స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు అధికారులు. కర్ణాటక నుంచి ఎవరు రాకుండా సరిహద్దు గ్రామాల్లోని యువకులు వాలంటీర్లుగా ఏర్పడి వాళ్ళని అడ్డుకుంటున్నారు. స్కానర్ ద్వారా ఫీవర్ చెక్ చేస్తున్నాం సార్. చెక్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాము. వాళ్ళకి ఏదైనా ఫీవర్ ఏదైనా ఉన్నదని తెలిసిందంటే వెంటనే వాళ్ళకి హోమ్ క్వారంటైన్ అంటే వెంటనే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాము. లేదు మిగతా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెడుతున్నాము సార్. వాళ్ళకి స్టాఫ్ వేస్తున్నాము. మేము మాచర్లాగా స్వచ్ఛందంగా గ్రామ వాలంటీర్లు చేస్తున్నాం. కర్ణాటక బార్డర్లో ఉన్నామన్నారు. నిన్న వచ్చి ఒక గంట మొత్తం చెక్ చేసి ఇక్కడ దొంగతనంగా వెళ్తున్నారనమాట. బైక్లు తర్వాత బోలేరులన్నీ బలిగెర చెక్పోస్ట్ దగ్గర నుంచి రాకుండా ఇక్కడ దొంగతనంలో వస్తున్నారు. వాళ్ళని ఇక్కడే నిలబెట్టి ఆధార్ కార్డు ప్రూఫ్ చూపించి కర్ణాటక ఉంటే వాళ్ళని వెనక్కి పంపిస్తున్నాం, ఇక్కడ రావద్దని. వికారాబాద్ జిల్లా గౌరారం గ్రామంలో కరోనా కలకలంతో జనం భయపడుతున్నారు. కుల్కచర్ల మండలం బండేల్కిచర్ల గ్రామంలో జరిగిన ఒడిబియ్యం కార్యక్రమానికి గౌరారానికి చెందిన కుటుంబం హాజరైంది. ఇదే ఫంక్షన్ కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా అటాక్ అయింది. దాంతో ఒడిబియ్యం కార్యక్రమానికి వెళ్లొచ్చిన వారందరినీ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. గ్రామంలో వీళ్లకి కిరాణా షాప్ కూడా ఉండడంతో కాంటాక్ట్ అయిన దాదాపు 400 మందిని గుర్తించారు. గ్రామానికి చెందిన ముగ్గురికి పాజిటివ్ అని తేలడంతో జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు గౌరారంలో పర్యటించారు. ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ కావడం జరిగింది. ఆ ఫంక్షన్ కు షాద్ నగర్ నుంచి ఒక వ్యక్తి రావడం వల్ల బంధువు అతడికి ఆల్రెడీ జ్వరం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఆ వ్యక్తి ఎవరెవరితో తిరిగాడో అవన్నీ మనము మొత్తం రిపోర్ట్స్ తెప్పించినట్లయితే ఈ గౌరానం గ్రామం నుంచి ఒక కుటుంబములో 6 మంది అతనితో కొద్దిగా సాన్నిహిత్యంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ కరోనా టెస్టుకు పంపిస్తే 6 మందిని పంపించినట్లయితే దానిలో 3 కరోనా పాజిటివ్గా గుర్తించడం జరిగింది. వీళ్ళకి ఆల్రెడీ ఒక కిరాణా షాప్ ఉంది. ఈ కిరాణా షాప్లో ఎవరెవరు వస్తువులు కొన్నారో వాళ్ళందరినీ గుర్తించి దాదాపు ఒక 400 నుంచి 500 మందిని మనం క్వారంటైన్ చేసినాము. సంగారెడ్డి జిల్లాలోని 700 గ్రామానికి చెందిన 7 నెలల పాపకి జ్వరం రావడంతో నీలఫర్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ పాప చనిపోయింది. అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. అయితే చిన్నారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఈ అంత్యక్రియలకు ఎంతమంది హాజరయ్యారన్న దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్ చేసే అవకాశాలున్నాయి. వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామంటున్నారు డాక్టర్స్. గ్రామంలో కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని మూసా నగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ కాలనీ చుట్టుపక్కల క్వారంటైన్ జోన్ గా ప్రకటించారు మున్సిపల్ అధికారులు. ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలెవరూ బయటికి రావద్దని కోరారు.
బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలిస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలో ముసనగర్ నందు ఒక పాజిటివ్ కరోనా కోవిడ్-19 కేసు వచ్చింది కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించి ఈ అలర్ట్గా ఉంటూ ఈ ఏరియాను కంటైన్మెంట్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటూ సహకరించండి. మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ మిగతా ఐటమ్స్ ఏమున్నా కూడా మా మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహకరించగలరు. కాబట్టి పట్టణ ప్రజలు పరిస్థితిని అధిగమించడానికి అందరూ సహకరించగలరని కోరుతున్నాను. కరీంనగర్లో కరోనా భయంతో కన్న తల్లిని ఇంట్లోకి రానియలేదు ఇద్దరు కొడుకులు. కిసాన్ నగర్ కు చెందిన కట్ట శ్యామల అనే 80 ఏళ్ల వృద్ధురాలు మహారాష్ట్రలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లింది. లాక్డౌన్ తో అక్కడే ఉండిపోయింది. సడలింపులతో ఇప్పుడు ఇంటికి చేరుకుంది. మహారాష్ట్ర నుంచి వచ్చినందున కరోనా ఉందంటూ తల్లిని ఇంట్లోకి రానియలేదు కొడుకులు నరసింహాచారి, ఈశ్వరాచారి. తనకు ఎలాంటి కరోనా లేదని, పరీక్షలు చేయించుకున్నాక వచ్చానని చెప్పినా కొడుకులు ఇళ్లలోకి రానియకపోవడంతో ఆ వృద్ధురాలు కన్నీరు మున్నీరు అవుతోంది. చివరికి స్థానిక టీఆర్ఎస్ నేత అశోక్ వచ్చి సర్ది చెప్పడంతో పెద్ద కొడుకు ఇంట్లోకి రానిచ్చాడు. ఆ వృద్ధురాలు వేరే గదిలో ఉంటూ వండుకొని తినడానికి అంగీకరించాడు. కరోనా భయంతో కన్న తల్లిని ఇంట్లోకి రానియకుండా అడ్డుకోవడంపై మండిపడుతున్నారు స్థానికులు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు గైనకాలజిస్ట్ స్వాతి గోగినేని. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న ఏరియాల్లోనే కాకుండా అందరికీ టెస్టులు చేయడం మంచిదన్నారు. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో లక్షణాలు ఉండటం లేదని, దీంతో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎమర్జెన్సీ అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. స్కానింగ్, వ్యాక్సిన్స్ కోసమే హాస్పిటల్కు వచ్చి మిగతా నెలలు ఫోన్లో కన్సల్ట్ అయితే మంచిదంటున్నారు. ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్న స్వాతి గోగినేనితో లక్ష్మి ఫేస్ టు ఫేస్. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ను కూడా కరోనా వదలట్లేదు. ఇప్పటికే గాంధీలో 4 ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ కూడా అందరూ సేఫ్గా ఉన్నారు. అయితే కంటైన్మెంట్ జోన్లోనే కాదు, నార్మల్ ఏరియాస్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కరోనా విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తున్నారు అనేది అపోలో క్రెడిల్ గైనకాలజిస్ట్ స్వాతి గోగినేని గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, బేసిక్గా ప్రెగ్నెంట్ లేడీస్ అంటేనే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది, సో వీళ్ళకి కరోనా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మరి మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మీరు అన్నది కరెక్ట్ అమ్మా, ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో బేసిక్లీ ఎనీ ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అండ్ ఇది కూడా ఏంటంటే కరోనా వైరస్ కూడా అలాంటిదే. సో కరోనా వైరస్ వాళ్ళకి రావడానికి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ ఇప్పుడు కంటైన్మెంట్ జోన్స్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళు కరోనా పాజిటివ్ పేషెంట్స్కి చాలా దగ్గరలో ఉన్నా, ఆర్ ఇట్లాంటి పేషెంట్స్ బయట క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినా, నార్మల్ పర్సన్ కంటే ప్రెగ్నెన్సీలో రావడానికి కొంచెం రిస్క్ ఎక్కువే ఉంటుంది. సో అందుకని ఏంటంటే వీలున్నంత మటుకు వాళ్ళు అసలు బయటకు రాకూడదు, వాళ్ళు సేఫ్గా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో కూడా ఎవరికన్నా ఆల్రెడీ పాజిటివ్ ఉన్నా, లేకపోతే అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళ దగ్గరలోకి వెళ్ళకూడదు. సో క్రౌడెడ్ ప్లేసెస్లోకి అసలు రావద్దు అని మేము చెప్తున్నాము. మేము బేసిక్గా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కానీ లేడీ 1 మంత్కో 2 మంత్స్కో కంపల్సరీ హాస్పిటల్కి రావాలి, స్కానింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. మరి హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, అలాగే హాస్పిటల్స్ ఎలాంటి కేర్ తీసుకుంటున్నాయి? మా హాస్పిటల్స్లో కూడా మేము క్రౌడ్స్ని మినిమైజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకు ముందులాగా అటెండర్స్ని లోపలికి అలౌ చేయడం లాంటిది జరగట్లేదు, ఎందుకంటే వీ డోంట్ వాంట్ ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ హియర్ ఇన్ ద హాస్పిటల్. సో ఏంటంటే అటెండర్స్ బయటే కూర్చుంటున్నారు, పేషెంట్స్ మట్టుకు లోపలికి వస్తున్నారు. బట్ మాస్క్ కంపల్సరీగా ధరించి లోపలికి రావాలి, ఎందుకంటే ఎవరికి సిమ్టమ్స్ ఉన్నాయి ఎవరికి లేదనేది మనకు తెలీదు. అండ్ మీరు డేటా చూస్తే చాలా మందికి సిమ్టమ్స్ లేకుండా కూడా యాక్చువల్లీ కరోనా పాజిటివ్ అనేది ఉన్నారు. సో వాళ్ళని ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటాం అన్నమాట. సో ఎనీబడి కెన్ బి అన్ ఏసిమ్టమాటిక్ క్యారియర్. సో అందుకని ఏంటంటే మాస్క్ కంపల్సరీగా పెట్టుకుని రావాలి. అండ్ వీలైతే హ్యాండ్ శానిటైజర్ క్యారీ చేసుకోవాలి, ఎందుకంటే చేతులు కడుక్కోవటం అనేది అన్ని ప్లేసెస్లో బయటకు వచ్చినప్పుడు ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్. సో చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోవటం, వీలున్నంత మట్టుకు సర్ఫేసెస్ ఏవి పట్టుకోకుండా ఉండాలి, చేతులు దగ్గర పెట్టుకుని కూర్చోవాలి. అట్లాంటి సర్ఫేసెస్ ఏదైనా పట్టుకుంటే చేతులు వెంటనే కడుక్కోవాలి, లేదు దగ్గరలో సింక్ లేదు అనుకుంటే అట్లీస్ట్ హ్యాండ్ శానిటైజర్తో క్లీన్ చేసుకోవాలి. కొన్ని ఏరియాస్లో ఎక్కువగా పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నాయి, ఆ ఏరియాలో ఉన్న అందరికీ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి టెస్టులు చేయిస్తున్నారు. ఆ ఏరియాలు కాకుండా ఎక్కడైతే కరోనా కేసెస్ లేవో ఆ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి టెస్టులు చేస్తున్నారు? వాళ్ళు బేసిక్గా మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్నారా మాకు కూడా టెస్టులు చేయండి అని? కొంతమంది అడిగారు. ఇప్పుడు దాకా ఏంటంటే వీవర్ ఆల్సో హెల్ప్లెస్, ఎందుకంటే కొన్ని ఒకసారి చేయమని చెప్పి, ఇప్పుడు డెలివరీ డేట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి చేయమని అని చెప్పారు. బట్ దెన్ అగైన్ అది ఫాలో అవ్వలేదు అనమాట, అక్కర్లేదు అని చెప్పి. సో ఓన్లీ సిమ్టమాటిక్ వాళ్ళనే వీవర్ యాక్చువల్లీ చెకింగ్ టిల్ నౌ.
కానీ ఏంటంటే వీఆర్ యాక్చువల్లీ నో ఆల్ డాక్టర్స్ ఆర్ ఆస్కింగ్ ఇప్పుడు డెలివరీ డేట్స్ దగ్గర ఉన్న వాళ్ళని ఓకే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఒక కేటగిరీ వాళ్ళకి డెఫినెట్లీ చెక్ చేయాలి సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా యూనో ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ దోస్ జోన్స్ ఆర్ ఇఫ్ దే ఆర్ నియరింగ్ దేర్ డెలివరీ డేట్ చెక్ చేయటం అనేది ఇట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది సో వాళ్ళు నార్మల్ టైంలో తీసుకునే ఫుడ్డే తీసుకుంటే సరిపోతుందా కరోనా మూమెంట్ కాబట్టి స్పెషల్గా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా సో కరోనాకి స్పెషల్ ఫుడ్ అంటూ ఏం లేదమ్మా బట్ ఇన్ జనరల్ ఎస్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి దే హ్యావ్ టు టేక్ హెల్దీ డైట్ అనమాట విటమిన్ సి ఒకటి ఎసెన్షియల్ సో ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనండి సిట్రస్ ఫ్రూట్స్ సో ఇన్ జనరల్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తున్నాం అండ్ మంచి ప్రోటీన్ డైట్ లైక్ యూనో ఎగ్ వైట్ ఎవ్రీ డే అండ్ యూనో మిల్క్ ట్వైస్ డైలీ సో హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి విటమిన్ సి సప్లిమెంట్స్ ఒకటి ఇస్తున్నాము అండ్ ఇన్ జనరల్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా వేరే అదర్ కోమార్బిడిటీస్ ఉంటాయి లైక్ ప్రెగ్నెన్సీలో కూడా ఇప్పుడు బీపీ షుగర్ వేరే అదర్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఎందుకంటే దే ఆర్ ఆల్ యాడెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాటి వల్ల ఇంకొంచెం ఇమ్యూనిటీ దెబ్బతింటుంది సో వాళ్ళకి కొంచెం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళలో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద డయట్ అనమాట అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే కంటైన్మెంట్లోనే కాకుండా ఇతర ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కంపల్సరీ టెస్టులు చేయాల్సిన అవసరం వచ్చింది సో గవర్నమెంట్ అయితే అందరికీ చేయాలన్న రూల్ అయితే పాస్ చేయలేదు చేస్తే మంచిదంటారా మీరు చూస్తున్న కేసెస్ని బట్టి నా వరకు అయితే చేస్తే మంచిదని అనుకుంటున్నానమ్మ ఎందుకంటే ఒకటి మనం స్ప్రెడ్ని తగ్గిస్తాం అందరం ప్రికాషన్స్ తీసుకుంటాం పేషెంట్కి మంచిది ఎందుకంటే ఒకసారి వాళ్ళు అప్పుడు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు బట్ సడన్లీ దే మే డిటీరియరేట్ అది మనకు తెలియదు ఇంకోటి దే విల్ కీప్ స్ప్రెడ్డింగ్ ఇట్ టు అదర్ పీపుల్ ఇన్ దర్ హౌస్ హోల్డ్ చిన్నపిల్లలు కావచ్చు యూనో వృద్ధులు కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది సపోజింగ్ వాళ్ళకి స్ప్రెడ్ అయ్యింది అనుకోండి వాళ్ళలో సివియర్గా ఉండొచ్చు సిమ్టమ్స్ ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు 65 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో వాళ్ళలో ఇంకా యూనో తొందరగా స్ప్రెడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట బేసికలీ యూనో అంటే ఇంకా కొంచెం సీరియస్గా ప్రెజెంట్ అవ్వడానికి అలాగే హెల్త్ కేర్ పర్సనల్ కూడా ప్రొటెక్షన్ తీసుకుంటారు వీ నో హౌ టు డీల్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఇప్పుడు లేబర్ టైంలో అనండి ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కాబట్టి ఐమ్ టాకింగ్ అబౌట్ డెలివరీ డెలివరీ టైంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అట్లానే ఆపరేషన్ థియేటర్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇప్పుడు ఎనెస్థెటిస్ట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకవేళ అది పాజిటివ్ అని మనకు తెలిస్తే సో అవన్నీ మనకి దే విల్ హెల్ప్ అస్ సో నా వరకు ఐ ఫీల్ దట్ యు నో ఎవ్రీబడి షుడ్ బి టెస్టెడ్ అన్ని ఏరియాల్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా టెస్టులు చేస్తే మంచిదంటున్నారు ఎందుకంటే ప్రెసెంట్ చాలా కేసెస్లో సిమ్టమ్స్ లేని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో సిమ్టమ్స్ లేకుండా ఉండడం వల్ల నెక్స్ట్ బేబీకి క్యారీ అవుతుంది దాంతోపాటు ఇంట్లో ఉన్న వాళ్ళకి అలాగే ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్కి కూడా క్యారీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ టెస్టులు చేస్తే మంచిదంటున్నారు స్వాతి గోగినేని కెమెరా పర్సన్ నరసింహతో లక్ష్మీ విస్క్ న్యూస్ హైదరాబాద్ కరీంనగర్ జిల్లాలో రైతులు నియంత్రిత పంట సాగు విధానాన్ని వ్యతిరేకించారు సైదాపూర్ మండలం ఆక్నూర్లో నియంత్రిత సాగు సదస్సు జరిగింది ఈ సమావేశంలో రైతులు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేశారు తాము సన్నరకం వరి సాగు చేయలేమని మొక్కజొన్న మాత్రమే తమ దగ్గర పండుతుందని అధికారులతో గొడవకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సంప్రదాయ పంటలనే సాగు చేస్తామని తేల్చి చెప్పారు రైతులు ఏ సీడ్ పెట్టినారు అనేది అయితే మీకు కూడా అవగాహన ఉండాలి కదా మరి ఇప్పటి వరకు ఏ సీడ్ పెట్టినారు ఏ రైతుకి ఎంత ఇబ్బంది అయింది మీరు ఆ రకంగా ఏమైనా దొరకబట్టినవి ఉన్నాయా ఈ సీడ్ అట్లాంటిది దొంగ సీడ్ ఏమైనా ఉన్నదా మీ 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 అన్వేషణ ప్రకారం ఏమైనా దొరికినాయా గోదావరి జలాలను కేసీఆర్ ఫామ్ హౌస్ కు తరలించుకుపోతున్నారన్నారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కమిషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు గోదావరి కలిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సోమారపు సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు రామగుండానికి నీళ్లు ఇవ్వకుండా ఎల్లంపల్లి నుంచి కొండ పోచమ్మకు తరలిస్తున్నారన్నారు సోమారపు సత్యనారాయణ తుగ్లక్ పాలన చేస్తున్న కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు కృష్ణా బేసిన్ నీటిని రాయలసీమకు తరలించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో కేసీఆర్ ఒక నియంతృత్వ పాలన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తూ ప్రజలకు న్యాయం కాకుండా ప్రజలను ఏదో మాయామాటలు చెప్పి ఒక తప్పుదారిలో ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నాడు తప్పుల రాష్ట్రం చేసిండు రాంగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మన ఈ ప్రాంతంలో ఎల్లంపల్లి మన దగ్గర ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ నీళ్లు లేకుండా సీదా ఆయన ఫామ్ హౌస్కి నీళ్లు తీసుకుపోవడం జరిగింది అంటే ఇవన్నీ
ఏదైతే తుగ్లక్ లెక్క పాలన చేస్తుండో కేసీఆర్ ని, దీన్ని ఎక్స్పోజ్ చేసే బాధ్యత మన భారతీయ జనతా పార్టీ. మూడు డ్యాంలు కట్టి ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా కొండ పోచమ్మ రిజర్వాయర్ తీసుకెళ్తున్నారు. ఆయన ప్రాజెక్ట్ నిర్మాణం చేసేటప్పుడు ఏ ఒక్కరి పర్మిషన్స్ లేవు, కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు. కానీ మేము మెచ్చుకున్న వాళ్ళు ఎంత ధైర్యస్తుడు ఏది లేకుండా ముందుకెళ్లాడని, కానీ దాని వెనుక ఇంత కుతంత్రం ఉంటుందని మేము అన్నాడు ఊహించలేదు. ఇవాళ కొండ పోచమ్మ రిజర్వాయర్ 15 TMC 14 వేల కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారు. దాని కింద కేవలం 2 లక్షల ఎకరాలు కూడా పంటలు పడ్డాయి. ఎందుకు? ఆయన ఫామ్ హౌస్ దగ్గర నీళ్లు ఉండడానికి ఇక్కడ నుంచి 600 మీటర్ల పైకి నీళ్లు పంపు చేసి దాదాపు 1 ఎకరాకి ఇచ్చే నీళ్లకు ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారంటే ఈ ప్రాంతానికి ఎంత ద్రోహం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. కొండ పోచమ్మ గాని మల్లన్న సాగర్ గాని ఇవన్నీ కూడా గోదావరి బేసిన్ లో లేవు, ఇవి కృష్ణా బేసిన్ లో ఉన్నాయి. దానికి ఇవ్వాల్సిన వాటర్ కృష్ణా బేసిన్ నుంచి ఇవ్వకుండా కృష్ణా బేసిన్ వాటర్ రాయలసీమకి ఇస్తూ మన కడుపులు కొట్టి మన మంచినీటి తాగునీటి లేకుండా సాగునీరు లేకుండా ఈ రోజు నీళ్లను తీసుకుంటాను. దీన్ని ఎదిరిస్తాం, ఖండిస్తున్నాం. ఇదే రోజు నిలబెడుతున్నాను. మీరు ఈ రోజు అక్కడ స్టార్ట్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఉద్యోగాలు నడిపోయినా గానీ ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తానని తెలియదు. కుర్చీ వేసుకుని గౌరవెళ్లి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తానన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎంకు మహారాజు కుర్చీ వేసి కేసీఆర్ చిత్రపటానికి మహిళలు మంగళహారతి ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. కుట్రలో భాగంగానే గౌరవెళ్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలకు నీళ్లు తీసుకుపోతున్నారని ఆరోపించారు పొన్నం. ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడనే హుస్నాబాద్కి వచ్చి ఇంత కుర్చీ వేసుకొని ఇక్కడనే గౌరవెళ్ళి గండిపెళ్ళి కడతానన్నావు. ఈరోజు గది యాద్ చేయడానికి కుర్చీలకు లేకపోతే మేము కుర్చీ రెడీ పెట్టినాం, నీ ఫోటో పెట్టినాం, దండం పెడుతున్నాం అయ్యా. ఇక్కడికి వచ్చి గౌరవెళ్ళి గండిపెళ్ళి ప్రాజెక్టు కట్టి ఏం అడుగుతలే మిమ్మల్ని. ఇవాళ మిడిమానేర్ నుంచి ఇక్కడికి నీళ్లు రావడానికి సొరంగ మార్గం 12 కిలోమీటర్లతో పాటుగా మొత్తం బండ్ ఆనకట్ట కంప్లీట్ తయారై ఒక 2 లింకులు కలిపితే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని తెలిసి కూడా కావలసుకొని ఉద్దేశపూర్వకంగా ఆ గ్రామంలో ఉండబడే చిన్న చిన్న భూ నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించగలిగేటువంటి అవకాశం ఉండి కూడా వాళ్ళే కొత్తగా కోరతలేరు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ ఏ విధంగా అయితే చేసిరో ఆ విధంగా చేయమని అడుగుతుంటే వాళ్ళను ఉద్దేశపూర్వకంగా స్థలంత ఇచ్చి ప్రాజెక్టును పెండింగ్ వీలే కారణమని మీ ఎమ్మెల్యేతో చెప్పించుకుంటా ఇవాళ ఈ ప్రాజెక్టుకు ఆలస్యం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ అన్నావు, ఈ తెలంగాణ హుస్నాబాద్ అంతర్భాగం అని మర్చిపోయినా కావచ్చు. అందుకే మేము కాంగ్రెస్ నాయకులు అందరం కూడా జ్ఞాపకం చేస్తాను, రా హుస్నాబాద్ కు గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసి ఈ ఎత్తు ప్రాంత ప్రజలకు రైతులకు మరి సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమం ఉండమని ఈ సందర్భంగా కోరుతూ, రాజకీయాలు లేదు, ఎదుట మళ్ళీ ఎదురుదాడి కాదు, నిజంగా ఏ విధంగా తీయాల కొండపోచమ్మ దగ్గర సంతోషంగా సహపంక్తి భోజనం చేస్తున్నావు, తొందరలో మా ప్రాజెక్టు పూర్తి చేసి ఈ రైతాంగంతో కూడా సాగుపంతి భోజనం చేస్తారని ఇలా ప్రకటించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్ష కోట్లతో ప్రాజెక్టు కట్టి కొత్తగా 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100 కోట్లలో 20 కోట్ల వరకు ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఇక పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో 203 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వెంకటరెడ్డి. దక్షిణ తెలంగాణను ఎడారి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. కమిషన్ల కోసమే గోదావరి నీళ్లను కృష్ణాలో కలుపుతామంటున్నారని ఆరోపించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలో భాగంగా ఈ జీవోని తీసుకొచ్చి మొత్తం దక్షిణ తెలంగాణని ముఖ్యంగా పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మంలో సగ భాగాన్ని ఈరోజు మొత్తం కూడా ఎడారిగా మార్చే జీవో అది. ఆ జీవోకు సంబంధించిన వార్తలు చూస్తే డెడ్ స్టోరేజ్ కింద అంటే 795 లెవెల్లో కూడా సంగమేశ్వర్ అనే దగ్గర 3 TMC రోజు ఎత్తిపోసే విధంగా ఆ జీవోలో పేర్కోవడం జరిగింది. అదే వస్తే మన తెలంగాణకు సంబంధించిన జల విద్యుత్ శక్తి కూడా మనం ఐడల్ పవర్ కూడా ఆగిపోయే పరిస్థితి. సగం రాష్ట్రానికి అన్యాయం జరిగే జీవో ఇస్తే కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి స్పందించకపోవడం, బహుశా నేను అనుకుంటే ఆయన ఏంటంటే రాయలసీమ రతనాలసీమ కావాలి అని ఆయన మొన్న చెప్పిండు, ఇంతకుముందు చెప్పిండు, మళ్ళా ఏంటంటే రేపొద్దున వాళ్ళు కూడా బతకాలి కదా నేను అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మరొక 2 లక్షల కోట్ల రూపాయలు గోదావరికి వెళ్ళి లిఫ్ట్ తీసుకొచ్చి శ్రీశైలం సాగర్ నింపుతా అని చెప్పి మళ్ళీ 50 కోట్లు తినాలి.
పోతిరెడ్డిపాడు పై ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లగొండలోని సిపిఎం ఆఫీసులో నిరసనకు దిగారు ఆ పార్టీ నేతలు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే నీటిని తీసుకుపోతామని జగన్ చెబుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం 203 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుల విషయం తీసుకెళ్లటం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. లక్కలగండి డిండి ప్రాజెక్టు కూడా పనులు జరగట్లేదు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు కూడా నిధులు లేక సరిగా జరగటం లేదు. ఈ 3-4 ప్రాజెక్టులు గాక పూర్తయినట్టయితే 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఈ జిల్లాకు అందించడానికి అవకాశం ఉంది. వందలాది గ్రామాలకు త్రాగునీరు అందించడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు కేటాయించినట్టయితే ఈ ప్రాజెక్టుల పనులు రిజర్వాయర్లు కానీ కాలువల నిర్మాణం కానీ అదేవిధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి టన్నల్ పనులు కానీ ఇవన్నీ పూర్తి కావడానికి అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీటికి నిధులు కేటాయించేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్య ద్వారంతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ యాదగిరి భువనగిరి జిల్లా ఆలేరులో 40 బ్యాడ్జీలతో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు కాంగ్రెస్ నేతలు. గంధమల్ల రిజర్వాయర్తో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రిజర్వాయర్ పనుల్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. గంధమల్ల రిజర్వాయర్ సాధనకు త్వరలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. రంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. కందుకూరులో ఓ ముఠా నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడి చేసి 50 లక్షల రూపాయల విలువైన దాదాపు 2 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో చేపల వేట ప్రారంభించారు మత్స్యకారులు. దీంతో చేపల కోసం భారీ సంఖ్యలో జనం క్యూ కట్టారు. మార్చి నెలలో చేపలను పట్టాల్సి ఉండగా కరోనా వైరస్ ఎఫెక్ట్తో నిలిపివేశారు. ప్రస్తుతం సర్కార్ ఆదేశాలతో మత్స్యకారులు చేపల వేటను మొదలుపెట్టారు. దాదాపు 4 నెలల పాటు చేపల వేట కొనసాగనుందన్నారు. 12 గ్రామాల నుంచి 1500 మంది మత్స్యకారులు ఈ చెరువుపై ఆధారపడ్డారు. లోకల్ జనానికి లోకల్ ప్రజలకి అందుబాటులో లేకుండా చేపలు విక్రయించడం జరుగుతుంది. చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని ప్రజలు అసహించుకుంటున్నారు. కారణం ఏమిటంటే వైరా లోకల్లో ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు కూడా చేప అందని దృశ్యంగా అయిపోయింది. ఇది చాలా గర్హించదగ్గ విషయం. ఇది కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఇది కరెక్ట్ కాదు. లోకల్ వాళ్ళకి చేపలు విక్రయించిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి చేపలు విక్రయించాలనేది ఒక పద్ధతి పెట్టాలా, అది మత్స్యశాఖ కానీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి పరివాహక ప్రాంత సరిహద్దుల్లోకి మిడతల దండు ప్రవేశిస్తున్నట్లు సమాచారం రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోకి మిడతలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో క్లోరో పైరపాస్ 50 EC మందును స్ప్రే చేసేందుకు రెడీ అయ్యారు. దీనికోసం 1000 లీటర్ల సామర్థ్యంతో 12 డ్రోన్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. దండు దాడి ముందస్తు సమాచారం మేరకు మన ప్రభుత్వం వ్యవసాయ శాఖ మళ్ళీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ రూపాయలు తరఫున మేము క్లోరోపైరిఫాస్ 50 EC ఒక 1000 లీటర్లు ముందస్తుగా తెప్పించి పెట్టుకున్నాము. మన దండు ప్రవేశం రాకముందు వస్తున్న సమాచారం రాగానే డ్రోన్ ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ ద్వారా మొత్తం ఏరియల్ స్ప్రే చేసేసి కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఫైర్ ఆఫీసరు ఫైర్ ఇంజిన్లతో పాటు
అక్కడ వాళ్ళ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. వ్యవసాయ శాఖ తరఫున టీములు వేశాను. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గంగదేవిపాడులోని సహకార సంఘం ఆఫీసులో రైతులకు జీలుగు, పెసర విత్తనాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియంత్రిత పంటల సాగు విధానాన్ని రైతులంతా పాటించాలన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికిపాడుకు చెందిన శీలం హర్షవర్ధన్ రెడ్డి సౌత్ ఆఫ్రికా మాలవీ కంట్రీలో అనారోగ్యంతో చనిపోయారు. హర్షవర్ధన్ కుటుంబాన్ని వైరా మండలం జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శించారు. హర్షవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నారింజ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామంలోని నారింజ ప్రాజెక్టులో మట్టి తవ్వకాల పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సిటిజన్ బడ్డీ యాప్ను ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. ప్రజల సమస్యలను ఆన్లైన్ ద్వారా స్వీకరించేందుకు ఈ యాప్ను లాంచ్ చేశామని చెప్పారు. ప్రజలంతా సిటిజన్ బడ్డీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆదిలాబాద్లోని ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేసే వలస కార్మికుడి అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. శేషారావు అనే అనాథ వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ దహన సంస్కారాలు చేశారు. అనాథలకు అంత్యక్రియలు చేయడం సంతోషంగా ఉందని యూత్ సభ్యులు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలం గౌరారంలో అల్మెజాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. 350 కుటుంబాలకు సరుకులు అందజేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు తమ వంతు సాయం చేశామని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారంలో భార్యాభర్తలు విషం తాగి చనిపోయారు. కుటుంబ గొడవలతోనే సూసైడ్ చేసుకున్నారని బంధువులు చెప్తున్నారు. వీరిని విజయ్ కుమార్ రెడ్డి రుచితగా గుర్తించారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లు మండలం ఎంపీపీ అనిత విజయ్ను ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అవమానించారంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు గిరిజన సేవా సంఘం నాయకులు. ఎంపీపీని అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ ఛాంబర్ కుర్చీలో ఎమ్మెల్యే కూర్చోవడమేంటని ప్రశ్నించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో రైతులకి గన్ని సంచుల సప్లై విషయంలో ప్రభుత్వ అధికారి, పిఎస్సిఎస్ మెంబర్ మధ్య గొడవ జరిగింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారి ఆసియా పాత గన్ని సంచులు సప్లై చేస్తున్నారంటూ పిఎస్సిఎస్ మెంబర్ మధు ప్రశ్నించారు. కొత్త సంచులను అమ్ముకుని పాతవి ఇస్తున్నారని అభ్యంతరం చెప్పారు. దాంతో ఆ అధికారిని బూతులు తిట్టడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అంటే ఇది కరెక్టేనా? ఇది కరెక్టా? ఇది ఇది కరెక్టా? ఇక్కడ ఈ న్యూస్ అంత తర్వాత అంత ఇస్తాను పబ్లిక్. ఇక్కడ మరి అంటే ఇది కరెక్టేనా? ఇది కరెక్టా? ఇది ఇది కరెక్టా? ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి6 న్యూస్.